హాయ్ బ్రో, ఏం పేరు? రమేష్. ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? వైజాగ్. వైజాగ్. ఓకే, వైజాగ్ ఇప్పుడు మరి క్యాపిటల్ కదా, ఎలా ఉంది క్యాపిటల్? ఇంకేం కన్ఫర్మ్ కాదు కదా, మొన్న చెప్పాడు కదా ఇంకా మేము ఉగాది తర్వాత నుంచి అక్కడే పరిపాలన అంతా మార్చేస్తామని. ఇంకొక సంవత్సరం కదా ఉంటాడు, కన్ఫర్మ్ లేదు. అంటే సంవత్సరం ఫిక్స్ అయ్యిగా? ఇంకా సంవత్సరంలో ఎలక్షన్ ఫిక్స్ అనుకుంటున్నాను నేను. ఓడిపోతాడు నెక్స్ట్? ఓడిపోతాడు. 175 అని ఆయన అంటుంటే ఆయన కనీసం అధికారంలోకి రాడు. అంటే ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు కదా, నేను కూడా పోటీ చేస్తే నేను గెలుస్తాను అంటాడు. కేఏపాల్ ఉన్నాడు, నేను సీఎం అంటాడు, అయిపోతాడా? కానీ మరి ఇప్పుడు మీ వైజాగ్ క్యాపిటల్ అవుతుంది కదా, మరి ఆయన గెలిపించుకుంటే డెవలప్ అయితే వైజాగ్ అంటే మూడు రాజధానులు అంటే ఒక మాట మీద ఉంటే ఓకే అనుకుంటాడు అవుతుందని. ఇప్పుడు వైజాగ్ అంటున్నాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది చంద్రబాబు నాయుడు వస్తే. ఇంకా కన్ఫర్మ్ లేనప్పుడు ఓకే అంటే అవసరం లేదు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని క్యాపిటల్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు వైజాగ్ ని జగన్మోహన్ రెడ్డి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎలా ఫీల్ అవ్వారు? అంటే చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, బాగా డెవలప్ చేశారు. అక్కడ అమరావతిని కూడా ఒక పెద్ద సిటీ అవుతుంది, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ అన్ని కంపెనీస్ వచ్చి కొంచెం అంటే చంద్రబాబు కూడా చూపించేవాడు వీడియోస్లో, చూసేవాళ్ళు అరే ఇలా ఉంటుందా బాగుంటుంది బాగా చేస్తాడేమో అనుకునేటోళ్ళు. కరెక్ట్గా కొంచెం పనులు అయిని దింపేశారు చంద్రబాబు నాయుడుని. సో బాగుండేది అప్పుడు నాకైతే అమరావతి అని కొంచెం పేరు పెద్దగా వినిపించేది. వైజాగ్ అంటే ఆల్రెడీ డెవలప్ అయింది, ఇంకా అక్కడ వాళ్ళు ఏం చేస్తారు దాన్ని. అంటే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ని ఐటీ హబ్గా చేద్దామని డిసైడ్ అయ్యారు, కొన్ని కంపెనీస్ కూడా తీసుకొచ్చాడు. కానీ ఈయన ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైజాగ్ని క్యాపిటల్ చేశాడు, ఉన్న కంపెనీస్ అన్ని పోగొట్టాడు. మరి దీన్ని బట్టి మీకు చూస్తే ఏమవుతుంది అంటే క్యాపిటల్ అనేది నీడా, కంపెనీస్ నీడా? ఒకటన్నా జగన్కి పెద్దగా నాలెడ్జ్ లేదేమో వీటిపైన, ఏదో వాళ్ళ నాన్న పేరు వల్ల సీఎం అయిపోయి. ఇంకొకటి ఒక్క ఛాన్స్ నేను కూడా ఓటేశాను జగన్కి, ఒక్క ఛాన్స్ ఎందుకు ఇచ్చామరా అనిపించింది నాకు. అంటే ఛాన్స్ కొత్త వాళ్ళని చూస్తే ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరు ఓటేసి గెలిచాడు. ఇప్పుడు 175 అంటాడు కదా, 175 సగం కూడా రావనుకుంటున్నాను నేనైతే. అంటే ఒక ఛాన్స్ ఇద్దామని చూసారు, ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పరిపాలన చూశారు అవసరం లేదనుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడునే తీసుకొస్తాం అనుకుంటున్నారు. మొన్న సమ్మిట్లో మరి దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, 6 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మాకు ఇంక నెక్స్ట్ సారి కూడా 2 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి, అందరికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు కదా మరి వైసీపీ. అంటే ఇప్పుడు కంపెనీస్ అన్నీ ఒకేసారి తీసుకొచ్చేదానికంటే ఫస్ట్ నుంచి ట్రై చేస్తే ఇప్పుడు ఒక కంపెనీ వచ్చింది, దాని తర్వాత అంటే ఫస్ట్ నుంచి ఒకటి అన్నీ ఒకసారి రావాలంటే ఏది రాదు, ఒకటి తీసుకొస్తే నమ్మకం వచ్చేది. అన్నీ ఒకసారి వచ్చాయి అంటే ఎలక్షన్స్ ఇంకో 1 ఇయర్ ఉంది, ఏదో దానికోసం తీసుకొచ్చినట్టుంది తప్పించి ఏదో వాళ్ళు తీసుకొద్దామని తీసుకొచ్చినట్లేదు ఇది, నాకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అన్ని కంపెనీస్ ఒకేసారి తీసుకొచ్చేలేదు, ఒకటి పెద్ద సిటీ అయింది హైదరాబాద్ కూడా సేమ్, అది ఏదైనా అలానే అయితే అన్నీ ఒకసారి వచ్చేయాలంటే రావు కదా. సో ఫస్ట్ నుంచి అంటే ఎప్పుడైతే వాళ్ళు ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా కొన్ని కంపెనీస్ తీసుకొచ్చి అదే మేము తీసుకొచ్చాం మీకు జాబ్స్ వస్తున్నాయని చూపిస్తే నమ్ముతారు. కానీ ఇప్పుడు నమ్మేది ఏం లేదు, నమ్మాలనిపించట్లేదు కూడా నాకు. అంటే ఇప్పుడు జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది అంటారు కదా, మరి జగన్కి ఏం పేరు సార్ మీరు అట్లా? అంటే మళ్ళీ జగన్ వస్తే ఏం లేదు, ఏమొచ్చింది ఇంకా నేను స్టార్టింగ్ నుంచి చూస్తే ఇసుక రేట్లు పెరగడం కానీ, అంటే ప్రతిది ఇసుకనే కదా నాకు, అది ఒకటి గుర్తుందా, అన్ని రేట్లు పెరుగుతూనే వచ్చాయి. అప్పుడు ఇంకొకటి అంటారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వల్ల పెరిగినాయి ఇవన్నీ అంటారు, ఎంత పెరిగినా సరే వీళ్ళు తగ్గిద్దామంటే కొంచెం తగ్గించగలరు, ప్రజలపైన భారం తగ్గించగలరు. అలా కాకుండా వీళ్ళు ఇలా తీసుకొని వేరే రూపంలో ఇప్పుడు అమ్మఒడి అంటున్నారు, కొన్ని 18 వేలు ఏదో వస్తున్నారు అంటే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, అవన్నీ వేస్ట్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొకటి నేను చదువుకునేటప్పుడు ఇది ఫీజు రీయింబర్స్మెంట్ ఉండేది, ఇప్పుడు ఏదైతే మాకు ఇస్తున్నారో 20,000 ఇస్తానని చెప్పి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో వచ్చింది, ఇది 20,000 ఇస్తారని చెప్పి 10,000 ఇచ్చారు, 10,000 కాలేజీలోనే తీసుకున్నారు. ముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా అంటే ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది అది వాళ్ళే తీసుకునేవారు, మమ్మల్ని ఏం అడిగేవారు కాదు, ఏం మాకు కనెక్షన్ ఉండేది అంటే ఇస్తున్నాడని పేరుకు చెప్పుకున్నాడు, అక్కడ తీసేసి ఇక్కడ ఇచ్చేస్తున్నారు అంతే. అంటే పేరుకు తప్ప ఇవి అతను కొత్తగా పెట్టింది ఏం లేదు, అన్నీ మనకి ఇండైరెక్ట్గా వచ్చేది డైరెక్ట్గా ఇస్తున్నాడు, డబ్బులు చూపిస్తున్నాడు జనాలకి, మీకు ఇంత ఇస్తున్నాం. సో డబ్బులు చూపిస్తే జనాలు కూడా ఓటు వేస్తారనే కాన్సెప్ట్ వీళ్ళు బాగా పట్టుకున్నారు. నిజంగా డెవలప్మెంట్ లేదు కానీ డబ్బులు చూపించి ఓట్లు వేయించుకున్నారు, అంటే ఇండైరెక్ట్గా కొంటున్నారు అందరినీ, ఓటు వేయండి నేను డబ్బులు ఇస్తున్నాను నాకు ఓటు వేయండి. నిన్న కూడా ఏవో చూశాను, వీడియో చూశాను అసెంబ్లీలోనే 2 లక్షల కోట్లు ఏదో ఇచ్చారని, అంటే ఇలాగే అక్క చెల్లెలకి ఇచ్చామని చెప్పేసి వాళ్ళందరి పల్స్ను పట్టుకున్నారు. అంటే నాకు జగన్ డబ్బులు ఇస్తున్నాడు నేను ఓటు వేయాలి,
ఇంకొకరు మొన్న కూడా వేరే వాళ్ళ దగ్గర విన్నాను, మా కొడుక్కి ఏమో ఇన్ని డబ్బులు ఇచ్చాడు, నాకు ఇన్ని డబ్బులు ఇచ్చాడు, మళ్ళీ నేను జగన్కే ఓటేస్తాను. కానీ ఆ తర్వాత వాళ్ళ కొడుకులు ఇప్పుడు చదువుకుంటున్నారు, తర్వాత జాబ్ చేయాలంటే జాబ్స్ ఉండాలి, కొన్ని సంవత్సరాల తర్వాత జాబ్ ఉండదు, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు యువత అంతా ఖచ్చితంగా టీడీపీకి ఓటేస్తారని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితి అంతా పోవాలంటే టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వచ్చిన పర్లేదు, ఇంకొకటి పవన్ కళ్యాణ్ వచ్చిన పర్లేదు. అంటే పవన్ కళ్యాణ్కి అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా అతను మంచి చేద్దామని వస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చినా పర్లేదు, టీడీపీ వచ్చినా పర్లేదు. అంటే అసలు మంచి చేయడానికి ఎక్స్పీరియన్సే కావాలా లేకపోతే ఆలోచన విధానం కావాలి? ఆలోచన విధానం కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచి చేద్దాం అనుకున్నాడు, ఆలోచన ఉన్న వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు పొత్తుతో వస్తామంటున్నారు, సపోర్ట్ తీసుకుని ఎవరు వచ్చినా మనకు మంచి జరగాలి కాబట్టి మంచి ఆలోచన ఉంటే చాలు, దానికి సపోర్ట్ ఎలాగైనా వస్తుంది. ఇప్పుడు నీకు మంచి ఆలోచన ఉంటే ఇంకొకరిని తీసుకొచ్చి అరే ఇలా చేయాలి అలా చేయాలి ఆలోచన ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు మనం. ఎవరు వచ్చినా పర్లేదు, ఇద్దరులో ఎవరు వచ్చినా కానీ ఇద్దరు ఇద్దరు కలిసి పనిచేసినా పర్లేదు. ఇప్పుడు పొత్తుతో వస్తామన్నా పొత్తుతో వచ్చినా పర్లేదు. కానీ జగన్ మళ్ళీ గెలిస్తే ఏమంటారు? కష్టం అన్న, అంటే నేనే ఓటేసాను నిజంగా. అంటే అరే ఒక ఛాన్స్ ఇద్దాం ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు అందరం చూసాం. అంటే అప్పుడు నాకు తెలియదు చంద్రబాబు నాయుడు, నేను చిన్నవాడినప్పుడు నా ఫస్ట్ ఓటు జగన్కి వేసాను. అరే ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు అనుకున్నా, ఏది చేయలేదు, అన్నీ నచ్చలేదు అన్న, అసలు పాలన నచ్చలేదు, మళ్ళీ జగన్ రాకూడదు అనుకున్నాను. థ్యాంక్ యూ.